కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది, ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం, అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు మిమ్మల్ని కోరేది నేను ఒకటే, పనులు చేయడం ఎంత ముఖ్యమో ఇక్కడుండే మనందరి ప్రవర్తన కూడా అంతే ముఖ్యం. ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలంటే మనందరం కలిసి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూనే ప్రజలకు మెచ్చుకునే విధంగా మన నడవడుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరం కూడా. మూడు పార్టీలు, విభిన్న ఆలోచనలు, కానీ ఒకే ధ్యేయం, అదే రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కలిశాం. ఈ కలయిక శాశ్వతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అయ్యారు, మనం మళ్లీ గవర్నమెంట్కి వచ్చాం. ఇది జరగాలంటే మనందరం ఎప్పటికప్పుడు ప్రజల్లోకి ఈ ప్రభుత్వం ఏమి చేసింది, ఏం చేయబోతుందో కూడా చెప్పాలి. కేంద్రం ఏం చేశారు, మనం ఏం చేశాం, కేంద్రం చేసే కార్యక్రమాలతో మనం ఏ విధంగా మన కార్యక్రమాలని అనుసంధానం చేసుకున్నామో ఇవి కూడా చెప్పాలి. రెండోది చేసిందే కాకుండా భవిష్యత్తులో చేయబోయే పనులు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజల్లో ఒక నమ్మకం, ఒక విశ్వాసం వస్తుంది. ఈరోజు ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నరేంద్ర మోడీ గారు మూడోసారి అయినప్పుడు ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు పోతున్నారు. వికసిత్ భారత్ 2047 ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే మీరు అనేక కార్యక్రమాలు మీరు చూస్తే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, ఎంప్లాయ్మెంట్ కోసరం, హెల్త్ కోసరం, వ్యవసాయ రంగంలో చాలా కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా మనం ప్రజల్లో చైతన్యం తేవడమే కాకుండా మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వృద్ధులకి ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసుంటే అలాంటి వారందరికీ ఈరోజు ఆరోగ్య కవరేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దీని వల్ల 5 లక్షల వరకు ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్రంలో నేషనల్ హైవేస్ రాబోయే 3 సంవత్సరాల్లో 58,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మీ నియోజకవర్గాల్లో నేషనల్ హైవేస్ ఎక్కడున్నా దాన్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మన రోడ్డు వ్యవస్థ అంతా కూడా బాగా వచ్చే పరిస్థితికి వస్తుంది. నిన్న చంద్రబాబు గారు చల్లగా చావు కబురు చెప్పినట్టు మెల్లగా ఒక బాంబు పేల్చారు. తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డూలు బీట్ ఫ్యాట్ తో తయారవుతున్నాయి అని. ఇది చిన్న విషయం కాదు. చంద్రబాబు గారు చెప్పిన విషయం ప్రకారం 12వ తేదీన ఒక శాంపుల్ లడ్డూ శాంపుల్ తీసుకుంటే, అంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన రోజు, ప్రమాణ స్వీకారం చేసిన రోజు, ఈ సమయంలో
జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంపిక చేసిన కాంట్రాక్టరే ఇంకా సప్లై చేస్తున్నారు. ఆ రోజున తీసుకున్న శాంపుల్లో బయటపడ్డ విషయం ఏమిటంటే లడ్డూలు తయారు చేస్తున్న ఈ ఫ్యాట్ లో ఈ అంశాలన్నీ ఇవన్నీ ఉన్నాయని, సోయాబీన్, సన్ ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, వీటితో పాటు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్నాయి అని. ఇంత పెద్ద విషయం, కోట్ల మంది ప్రజలకు వాళ్ళ భక్తికి వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం, ఎంతో మంది సెంటిమెంట్స్, ఇమోషన్స్ కు ముడిపడిన విషయం. మన రాష్ట్రమే కాదు, మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. దేశ విదేశాల నుంచి తిరుపతికి వచ్చే వాళ్ళు ఉన్నారు. శ్రద్ధ, భక్తి, శ్రద్ధలతో ఈ ప్రసాదం నిజంగానే కళ్ళకద్దుకొని తీసుకునే వాళ్ళు కోట్ల మంది ప్రజలు. అలాంటప్పుడు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్న ఈ పదార్థాలు కూడా ఉన్న లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు అని చంద్రబాబు గారు నిన్న చెప్పడం జరిగింది. చంద్రబాబు గారిని అడుగుతున్నాం, చంద్రబాబు గారు ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇంత సునాయసంగా, ఇంత క్యాజువల్ గా ఎలా తీసుకోగలిగారు? కోట్ల మంది ప్రజలకు వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం, ఈ విషయం మీరు కేవలం రాజకీయం చేయాలనుకున్నారా? కాబట్టే ఇంత సునాయసంగా దాన్ని ఒక పాసింగ్ కమెంట్ లా మీ 100 రోజులు సెలబ్రేషన్స్ లో భాగంగా చెప్పారా? లేదు, నిజంగానే చంద్రబాబు గారికి దీని సివియారిటీ ముందే తెలుసా? ముందే తెలిస్తే మరి ముందే ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? ప్రజలకు ఎందుకు చెప్పలేదు? ఇంత ఆలస్యంగా 100 రోజుల తర్వాత కాపీగా మీరు చెప్తున్నారంటే మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి? చంద్రబాబు గారు తన 100 రోజుల పరిపాలన మీద జనాలు ఒక రిపోర్ట్ ఇస్తారు, ఒక అభిప్రాయం వాళ్ళు ఏర్పరచుకుంటారు. కాబట్టి తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, వైసీపీ మీద బురద చల్లడానికి ఈ 100 రోజుల వెన్యూను ఎంచుకున్నారా? ఏమీ అర్థం కావటం లేదు. చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇంత పెద్ద విషయం ఇంత సునాయసంగా చంద్రబాబు గారు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మేమైతే దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాం. కాబట్టి మేము మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా ఒక లెటర్ రాశాం, సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే, తప్పు ఎవరు చేశారు అని ఇంపార్షియల్ గా ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు. ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా, లేక తప్పు నిజంగానే జరిగిందా? ఒకవేళ తప్పు నిజంగానే జరిగింటే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు హోమ్ మినిస్టర్ గారికి, అమిత్ షా గారికి ఒక లేఖ రాస్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని. ఈ విషయం పక్కన పెడితే చంద్రబాబు గారి 100 రోజులు పరిపాలన, 100 రోజుల్లో చంద్రబాబు గారు ఏమి చేశారు అంటే శిశుపాలుడు తప్పులు లెక్క పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి తప్పులను, అవినీతిని, దోపిడీని శ్వేతపత్రాల్లాగా చూపించారు. వైఎస్ఆర్ గారి పేరును ఎక్కడ వీలైతే అక్కడ తొలగించారు. వైఎస్ఆర్ గారి విగ్రహాలను ధ్వంసం చేశారు. మరి చంద్రబాబు గారు హామీల విషయంలో ఏం చేశారు అంటే సున్నా అనే చెప్పాలి. కూటమి సర్కార్ ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది అని చూసుకుంటే 100 అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అత్యధికంగా బ్యాంక్ చేసిన వాగ్దానాలు సూపర్ సిక్స్, చంద్రబాబు గారి సూపర్ సిక్స్. చంద్రబాబు గారు చెప్పిన మాట, 100 రోజుల్లో మేము రాష్ట్రాన్ని గాడిలో పెడతాము, 100 రోజుల్లో మేము పక్కా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తాము, 100 రోజుల్లోనే మేము అద్భుతాలు చేస్తాము అని చెప్పిన చంద్రబాబు గారు 100 రోజులు దాటిపోయినా కూడా ఇప్పటి వరకు సూపర్ సిక్స్ లో ఒక్కటి కూడా, ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు అమలు కాలేదు. ఎందుకు సార్ అని అడుగుతున్నాం. మోడీ గారి డైరెక్షన్ లో చంద్రబాబు గారి 100 రోజుల సినిమా అటర్ ఫ్లాప్. ఎవరు కూడా 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేయాలి అని మేము కూడా అంటలేదు. కానీ ఒక మోసపూరిత ప్రభుత్వాన్ని దించి ఇంకో ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఆ కొత్త ప్రభుత్వము వాళ్ళ పక్షాన నిలబడుతుందని ఎంతో ఆశగా ఓట్లేసినప్పుడు కనీసం మీరు ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటి కూడా నిలబెట్టుకోకపోవడం వెరీ డిసప్పాయింటింగ్. చంద్రబాబు గారి సూపర్ సిక్స్ లో మొట్టమొదటిది రైతులకి 20,000 రూపాయలు ప్రతి ఏడాది ఇస్తామన్నారు. అన్నదాత సుఖీభవ అనుకుంటా దాని పేరు. మరి ఎంతో మంది రైతులు, కనీసం 50 లక్షల కుటుంబాలు ఈ పథకం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇటీవల వరదలు కూడా వచ్చాయి. చంద్రబాబు గారు చెప్పిన విషయం, 7 లక్షల ఎకరాలలో నష్టం వాటిల్లింది, వాళ్ళందరికీ నష్టపరిహారం ఇస్తానన్నాడు. 17వ తేదీ లోపల అది విడుదల కూడా చేస్తానన్నాడు. ఆ 17 కాస్త దాటిపోయింది. ఇంతవరకు ఆ నష్టపరిహారమే ఇంకా ఇవ్వలేదు. ఇక సూపర్ సిక్స్ లో చెప్పిన రైతులకి 20,000 రూపాయలు చంద్రబాబు గారు ఎప్పుడిస్తారో ఇంతవరకు రైతులంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇది కాకుండా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు చంద్రబాబు గారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. 20 లక్షల ఉద్యోగాలు 4 లక్షల చొప్పున 5 సంవత్సరాలలో పూర్తి చేస్తానన్నాడు చంద్రబాబు గారు. అంటే ఈ సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు చూపించాల్సింది చంద్రబాబు గారు. కానీ ఇచ్చింది 16,000 ఉద్యోగాలకు మాత్రమే. మిగతా ఉద్యోగాలు ఎలా ఇస్తున్నారు,
దాని ప్రణాళిక ఏమిటి? కోచింగ్ల కోసం తయారయ్యే బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. లక్షలలో ఈ బిడ్డలంతా ఎదురు చూస్తున్నారు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అని. లేకపోతే ఉద్యోగాలు రాకపోతే కనీసం 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మీద ఇస్తామన్నారు. అది ఎప్పుడిస్తారో దాని కార్యాచరణ ఏదీ ప్రకటించలేదు. మీరు గత టర్మ్ చూసి తీసుకున్న 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని అప్పుడు కూడా చెప్పారు, కానీ అది గాలి కొట్టుకోకూడదు. ఈసారి కూడా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలని మీరు మేనిఫెస్టోలో చెప్పారు. ఇది కూడా కొట్టుకోబోతుందో ఏమో అని మా ఆందోళన. ఇది కాకుండా తల్లికి వందనం, అంతేనా? తల్లికి వందనం అనే స్కీమ్ కింద ప్రతి బిడ్డకు, తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు, చంద్రబాబు గారి మాటల్లో చెప్పాలంటే ఒకరైతే ఒకరికి, ఇద్దరైతే ఇద్దరికి, ముగ్గురైతే ముగ్గురికి, నలుగురైతే ఏకంగా 60,000 రూపాయలు అని చెప్పారు చంద్రబాబు. మరి తల్లికి వందనం పథకం ఏమైంది? తల్లికి బిడ్డలకి పంగనామాలు పెట్టే కార్యక్రమం ఏమైనా చేస్తున్నారా? స్కూల్ ఫీజులు కట్టుకునే సమయం అయిపోయింది. మరి ఎప్పుడు చంద్రబాబు గారు దీన్ని అమలు చేస్తారో కళలో ఒత్తులేసుకొని బిడ్డలు తల్లులు ఎదురు చూస్తున్నారు. ఈ పథకం కూడా అమలు కాలేదు.